స్వాగతం. మీర్పేట్లోని టీకేఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాలలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, సరూనగర్ కార్పొరేట్ అనిత దయాకర్ రెడ్డి మరియు విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. మానూర్ మండల రాయపల్లి గ్రామ సర్పంచ్ రామచందర్ ఆధ్వర్యంలో 30 రోజుల గ్రామ సభలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత, మొక్కలు నాటడం మరియు బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. దయపల్లి మండల్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ చేయడం జరిగినది. మరియు స్కూల్ వద్ద, చర్చ్ వద్ద, హనుమాన్ టెంపుల్ వద్ద, మస్జిద్ దగ్గర, మరియు పంచాయత్ ఆఫీస్ దగ్గర, మరియు డోర్ టు డోర్ ఇంటింటికి మొక్కలు కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. కోఆప్షన్ మెంబర్ ఎండి సలీముద్దీన్. మాది రైపల్లి గ్రామము. మా గ్రామ సర్పంచ్ రామచందర్ గారు మరియు ఉప సర్పంచ్ రుఖియా బేగం గారు. మరియు ఈరోజు ఏమిటంటే 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా ఊర్లో 60 ఏళ్ళ నుండి కానటువంటి అభివృద్ధి 30 రోజుల్లో మేము చేసుకున్నాం కాబట్టి మా సర్పంచ్ గారి వల్ల, ఎందుకంటే పారిశుద్ధ్యం కానీ ఇంకా రోడ్ల విషయం కానీ కొంత మరకు మరమ్మతులు చేయడం, మరం వేయడం, ఇంకా చెట్లు నాటడం మరియు ఇలాంటి కొన్ని పనులు మా ఊర్లో చేయడం జరిగింది. మరియు చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఇలాంటి అభివృద్ధి పనులు చేయాలని ఆశిస్తున్నాను. పుల్కల్ మండల్లో ఉని మాణిక్యం గ్రామంలో 30 రోజుల గ్రామ సభలో భాగంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఎంపీఓ ఎంపీపీ పటోల చైతన్య, విజయ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, శ్రమదానం, భవన మరమ్మతుల భాగంగా బాత్రూమ్స్ కట్టించడం జరిగిందని మీడియా సమావేశంలో తెలియజేశారు. పథకం పెట్టిండు, ఆ పథకంతో మరి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల అసంటి మన ముద్బానిక గ్రామంలో అసంటి పథకం బట్టి దీంట్లో సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్స్ కానీ, గ్రామ ఎంపీటీసీలు కానీ, ప్రజలు ఏకమై చాలా స్వచ్ఛందంగా గ్రామాల్లో హరితహారం ప్రోగ్రాన్ని కానీ, మరి గ్రామ పంచాయతీ కానీ, ఏదైనా సరే ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛంగా పని జరుగుతుంది. అదే సందేశం కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ వచ్చే సందేశం చాలా అంటే చాలా బాగుంది. 30 రోజులు కాకుండా ఇంకా కొన్ని రోజులు పెట్టినా కూడా చాలా సంతోషం ఉంది, ప్రజలు కూడా సహకరిస్తారు. నార్కెట్పల్లి బ్రహ్మణవేల సమీపంలో కృష్ణా జలాల పైప్ లైన్ పగిలి నీరు వృధాగా ప్రవహిస్తుంది. దాదాపు 100,000 లీటర్లలో నీరు వృధాగా పోతున్నా పట్టించుకుని అధికారులు. రాయకోడ్ మండల్ మహమ్మదాపూర్ గ్రామ సర్పంచ్ సంగమేశ్వర పటేల్ 30 రోజుల గ్రామ సభ కార్యాచరణలో భాగంగా హరితహార కార్యక్రమంలో మరియు బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలందరూ కలిసి ముందుకు నడిపిస్తున్నారని సభాముఖంగా తెలియజేశారు. నాగారం మండల్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్కు శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిప్పలపల్లి అమర్. రాయకోడ్ మండల్ పిప్పడపల్లి గ్రామ సర్పంచ్ ఎన్ లక్ష్మి 30 రోజుల గ్రామ సభ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్, పచ్చదనం, పరిశుభ్రత మరియు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ప్రజల సహకారంతో ముందుకు వెళ్తుందని గ్రామ సర్పంచ్ తెలియజేశారు. వట్టిపల్లి మండలం పొత్తుల గ్రామ సర్పంచ్ బేగరి యాదగిరి ఆధ్వర్యంలో 30 రోజుల గ్రామ సభ నిర్వహణలో పచ్చదనం, పరిశుభ్రత మరియు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలందరూ సహకరించి ముందుకు నడిపిస్తున్నారని సభాముఖంగా తెలియజేశారు. మరి ఏ అధికారులు కానీ ఎవరు కానీ రారు. మరి మన ఊరి లోపల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, అవి పైసలు అవసరం లేనటువంటి సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యను కూడా మనము సర్పంచ్ చేయాలి, వార్డు మెంబర్లు చేయాలి,
మరి మిగతా వాళ్ళు మీరు ఎందుకున్నారో మీరు చేయాలని అంటారు. మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి మన చెత్తా చెదారాలను కూడా అవి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇవే కాకుండా ఇంకొక నాలుగు కమిటీ వేసుకోవాలి, నాలుగు కమిటీ వేసుకోవాలి. కమిటీ వేసుకోవాలనుకుంటే మనం ఒక్కొక్కరు కాదు, ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనమాట. ఒక కమిటీ అంటే వాళ్ళకు ఒక బాధ్యత పోయి సపోజ్ ఏంటి, హరితహారం కమిటీ అని ఉండదు. హరితహారం కమిటీలో ఉన్నటువంటి వాళ్లకు హరితహార మొక్కల బాధ్యత వాళ్ళకి అప్పయిస్తుంది గ్రామంలో. అఫ్జల్గఢ్ పోలీస్ స్టేషన్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లో లాంగ్ టవర్ నిరసన తెలుపుతున్న విక్రమ్ రెడ్డి, ఇతనికి ఆర్టీసీలో ప్రైవేట్ బస్సు ఉంది. ఈ బస్సుకి ఆర్టీసీ వాళ్ళు ఎంఓసీ సర్టిఫికేట్ మంజూరు చేయడంలో జాఫ్యం చేస్తున్నారని నిరసిస్తూ టవర్ పైకి ఎక్కాడు. రంగంలోకి దిగిన అఫ్జల్గఢ్ స్టేషన్ పోలీసులు బుజ్జగించే ప్రయత్నంలో ఆర్టీసీ అధికారులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ, నిరుపేదలకు నిలువెత్తు సాక్ష్యం.